నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా టీడీపీ 5వ వార్డు అభ్యర్థి అత్తిపాటి శివకుమార్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరీముల్లా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ముస్లిం మైనారిటీ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని, ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అత్యంత మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. కరీముల్లా అండి, నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. బుజ్జిరెడ్డిపాలెం ఎన్నికల పరిస్థితికి వచ్చాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బుజ్జిరెడ్డిపాలెం నగర పంచాయతీకి పోటీ చేస్తున్న మా అభ్యర్థి అత్తిపాటి శివకుమార్ గారికి మద్దతుగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో మేము పర్యటనకు వచ్చాం. ఎందుకంటే ఈరోజు మనకు తెలుసు, ముస్లింలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ముస్లింలకు చేయని అభివృద్ధిని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసి చూపించారు. దుకాన్ మకాన్ స్కీమ్ ద్వారా అదేవిధంగా 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించి విద్యారంగంలో ఉపాధి రంగంలో కూడా అభివృద్ధి చేశారు. దుల్హన్ స్కీమ్ కింద నిరుపేద ముస్లిం యువతులకు వివాహానికి సహాయం చేశారు. అదేవిధంగా విదేశీ విద్యకు సహాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కూడా అనేక మంది ముస్లింలకు పెద్ద పెద్ద వ్యాధులకు కూడా ఏంటంటే ప్రత్యేకంగా డబ్బును సహాయం చేసి సహాయం అందించారు. వక్ఫ్ ఆస్తులు పరిరక్షించారు. కోట్లాది రూపాయల వక్ఫ్ ఆస్తులు పరిరక్షించి ఆ డబ్బును ఏంటంటే ముస్లింల కోసం, సంక్షేమం కోసం ఖర్చు పెట్టారు. మౌజన్లకు, పేషిమాంలకు జీతాలు ఇచ్చారు. ఈరోజు మద్రసాలకు జీతాలు ఇచ్చారు. మద్రసానికి ఇప్పుడు నెలకొల్పడానికి కూడా ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఒక్క అవకాశం అని చెప్పి ప్రభుత్వాన్ని చేతికించుకున్న ఈ జగన్ ముస్లింలకు రక్షణ లేకుండా చేస్తున్నాడు. ఈరోజు ముస్లింలు ఆత్మహత్య చేసుకునేలా పురుగొల్పుతున్నారు అధికార పార్టీ నాయకులు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం 4 ఆత్మహత్య చేసుకున్నా కూడా ఇంతవరకు దిక్కుమొక్కు లేదు. రాష్ట్రంలో అనేక చోట్ల ముస్లిం మైనారిటీలు రక్షణ లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అనేక చోట్ల అత్యాచారాలు, హత్యలు చేస్తున్నా కూడా దిక్కు లేదు ఈరోజు. అలాంటి ఈ జగన్ ప్రభుత్వం ఈ విధంగా ఉంటే అరాచక స్థాయిలో కనీసం సంక్షేమ పథకాల రూపంలో ఒక్క రూపాయి సహాయం చేయట్లేదు. ఎక్కడే పోయింది ఈరోజు ముస్లింల జీవితాల్లో వెలుగులు? ఎక్కడ పోయింది ఈరోజు రంజాన్ తోఫా? ఎక్కడ పోయింది దుకాన్ మకాన్ స్కీమ్? ఎక్కడ పోయింది దుల్హన్ స్కీమ్? ఎక్కడ పోతున్నాయి వక్ఫ్ బోర్డ్ ఆస్తులన్నీ? వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తుల డబ్బులు అన్నిటి పోతున్నాయి. మైనార్టీ సంక్షేమ శాఖకు అందించినట్టు నిధులన్నీ ఏ పక్క వెళ్ళిపోతున్నాయి? పక్కదారి పడుతున్నాయి. ఈరోజు ముస్లింల అక్క చెల్లెళ్లకు సహాయం లేదు, అన్నదమ్ములకు సహాయం లేదు. నిరుపేద ముస్లిం నిరుపేదల ముస్లిం లాగే ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క అసమర్థ జగన్ ప్రభుత్వంలో ముస్లింలకు అన్ని విధాలుగా సర్వనాశనమే జరిగింది. కాబట్టి ఎప్పుడు న్యాయం జరగలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నల్ల చట్టమైన ఎన్పిఆర్కి ముస్లింలకు ద్రోహం చేసింది, మోసం చేసింది. ముస్లింలను మోసం చేసిన ఈ జగన్ పార్టీకి, ముస్లింలను అన్ని రంగాలుగా అభివృద్ధిని అణగదొక్కిన, సర్వనాశనం చేసిన ఈ జగన్ పార్టీకి ముస్లింలకు జీవితంలో ఎప్పుడు నమ్మరు. ఖచ్చితంగా ముస్లింలందరూ జగన్కి వాత పెట్టబోతున్నారు. కాబట్టి సోదరులారా, ఈరోజు మీ అందరు తెలుసుకోవాలి, ముస్లింలు అందరూ ఈరోజు మేల్కొల్పాలి, మేల్కొల్పబడాలి. ముస్లింలు చైతన్యవంతం కావాలి. ఖచ్చితంగా మీకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకనే రాష్ట్ర ముస్లింలందరూ సగర్వంగా చెప్పుకున్నారు అప్పట్లోనే, నారా హమారా, టీడీపీ హమారా అని చెప్పి.
ముస్లిం అందరం మేము సగర్వంగా చెప్పుకున్నామంటే తెలుగుదేశం పార్టీ అలా మాకు డెవలప్ చేయబట్టే మేము సగర్వంగా ప్రకటించుకున్నాం నారా హమారా టీడీపీ హమారా అని ముస్లింలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముఖ్యమంత్రి మంత్రులుగా అవసరం ఇంకా శాసనమండలి చైర్మన్గా గొప్ప గొప్ప పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా విద్యాపరంగా ఉపాధి పరంగా సామాజిక పరంగా అన్ని రంగాలలో ముస్లింలు అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి రోజు రాష్ట్రం ముస్లిం అందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు ఉంటాం కూడా ప్రతి ఇంటికి మేము వెళ్ళి జాగృతం చేస్తాం కూడా ఎందుకంటే ఇటువంటి మంది మహోన్నత కార్యక్రమంలో మనకు ఎంతో సహకరించినటువంటి మన మిత్రుడు తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మధుబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకులు శ్రీ నసీర్ గారు నెల్లూరు జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఇమాం బాషా గారు జాఫర్ భాయ్ గారు మేము అందరము ఈ వార్డు అభ్యర్థి అత్తిపాటి శివకుమార్ గారికి మద్దతుగా వచ్చాం సైకిల్ గుర్తు మీద ఓటు అడగడానికి వచ్చాం ఎందుకంటే ఈ యొక్క కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేసి చూపించారు ఇక్కడ అందరికి తెలుసు అలాంటి అభివృద్ధి మళ్ళీ వస్తుంది పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా బుచ్చిరెడ్డి పాలెమ నగర పంచాయతీ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాం ఐదు వార్డులు ముస్లిం పోటీస్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది నో డౌట్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాటలు చెప్పే పార్టీ కాదు చేతలు చేసే అభివృద్ధి చేసి చూపించే దమ్మున్న పార్టీ సంపద సృష్టించే పార్టీ ఆ సంపదను ప్రజలకు పంచే పార్టీ అంతేగాని జగన్ లాగా మాటలు చెప్పి మభ్యపెట్టి ముద్దులు పెట్టి కాబట్టి జగన్ ఇలాంటి వాడు చూశారు పబ్లిక్ అంతా ఇప్పుడు ఇక జగన్కి జీవితంలో నమ్మరు ఇదే చిట్ట చివరి అవకాశం ఎందుకంటే మీకు ధరలు పెరుగుతున్నాయి అన్నీ పెరుగుతున్నాయి కరెంటు బిల్లు పెరుగుతున్నాయి మే ప్రజలందరికీ బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీ ప్రజలందరికీ ఒక మాట చెప్తున్నాం అమ్మా నాయన మీ యొక్క ధరలు తగ్గాలన్నా కూడా నిత్యావసర వస్తువు ధరలు తగ్గాలన్నా కరెంటు ఛార్జీలు తగ్గాలన్నా మీ మున్సిపల్ పన్ను ఆసు తగ్గాలన్నా ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అంతేగాని ఈ ధరలు పెరిగి బీపీలు పెరిగి గుండెపొడలు వచ్చే చేసే ఈ జగన్ పార్టీకి మీరు ఎప్పుడు నమ్మమాకండి ధరలు తగ్గాలంటే టీడీపీకి వేయండి బీపీ పెరగాలంటే ఇక జగన్ జగన్కి ఓటేసి మీరు అన్యాయం అయిపోతుందని చెప్పి చెప్తున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిపించాలి అవసరం కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను నారా హమారా టీడీపీ హమారా సైకిల్ పో ఓట్ తో టీడీపీకి జితాను.